ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వలెంట్ టు సి ఈజ్ టు డి. ఇక్కడ ఎమ్తో చేస్తున్నాను, ఇక్కడ కూడా ఎమ్. ఇక్కడ ఎన్తో చేస్తున్నాను, ఇక్కడ కూడా ఎన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఈక్వలెంట్ టు, రైట్? నాట్ ఈక్వలెంట్ టు. ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము. ఇవన్నీ నాట్ ఈక్వలెంట్ టు, ఇవన్నీ ఈక్వలెంట్ టు. ఈ క్వశ్చన్ మోడల్ని ఆల్రెడీ సాల్వ్ చేసాం. మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా అదే కదమ్మా చెప్పింది. 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 2/4 ఈజ్ ఈక్వలెంట్ టు 4/8. మధ్యలో అన్ని ప్లస్సులు పెట్టుకున్నా 1+2+4/2+4+8, 1+2-4/2+4-8, 1-2+4/2-4+8. అన్నిటికీ ఆన్సర్ ఏమొచ్చిందో చూసుకో, అన్నిటికీ ఆన్సర్ ఏమొచ్చిందో చూసుకోండి. ఇదేమవుతుంది? 7/14. 7/14 అంటే 1/2. ఇది 3-4, -1/-2. దీని ఆన్సర్ ఎంత? 1/2. 1-6, -5/-10. దీని ఆన్సర్ ఎంత? 1/2. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అన్నీ ప్లస్ చేయొచ్చు, అన్నీ మైనస్ చేయొచ్చు, ప్లస్సులు మైనస్ చేయొచ్చు, మైనస్ ప్లస్సులు చేయొచ్చు. చేసినా కానీ ఆన్సర్ వాల్యూ మారదు, ఆన్సర్ వాల్యూ మారదు. లాజిక్ అందరికీ పర్ఫెక్ట్గా క్లియరా? 4a+7b/4a-7d ఈజ్ ఈక్వలెంట్ టు 4a+7b/4c-7d ఈజ్ ఈక్వలెంట్ టు 4a-7b/4c+7d. నౌ ఇక్కడ చూడండి సార్, రైట్? ఇక్కడ క్వశ్చన్లో ఏమున్నాయి? చరరాశులు ఉన్నాయి. ఆన్సర్లో ఏమున్నాయి? చరరాశులు ఉన్నాయి. సో క్వశ్చన్ ఆన్సర్ చరరాశులో ఉంటే మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్. చరరాశి బదులు వాల్యూలు పెట్టుకోండి, చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. చరరాశి బదులు వాల్యూలు పెట్టుకోండి, మీకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్, a/b ఈజ్ ఈక్వలెంట్ టు c/d, అంటే 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 2/4. ఏ బదులు ఏం పెట్టుకున్నాను? 1. సి బదులు ఏం పెట్టుకున్నాను? సి బదులు 2. 4×1+7×2. 4c, ఏ సి బదులు ఏం పెట్టుకున్నాను? రైట్. ఏబి, ఇక్కడ సి బదులు ఏం పెట్టుకున్నాను? 2. రైట్ -7×4. -7×4. 7 2s are 14. 14+4 18. Divided by right. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, అసలు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను సార్? ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి సార్, అసలు ఇది ఏమీ చేయకుండా ఆన్సర్ టిక్ పెడదాం. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉందనుకోండి, a/b ఈజ్ ఈక్వలెంట్ టు c/d, అంటే a/c ఈక్వలెంట్ టు 4/dనే కదా. a/c ఈజ్ ఈక్వలెంట్ టు 4/dనే కదా. పైన కింద సేమ్ వాల్యూలతోటి లబ్ధం చేశాను, పైన కింద సేమ్ వాల్యూలతోటి లబ్ధం చేసిన, ప్లస్ చేసినా మైనస్ చేసినా వాల్యూ మారదు. సేమ్ వాల్యూలతోటి లబ్ధం చేశాను, సేమ్ వాల్యూలతోటి లబ్ధం చేశాను, మైనస్ చేసినా ప్లస్ చేసినా వాల్యూ మారదు. కాబట్టి ఆన్సర్ ఎంత? a/b ఈజ్ ఈక్వలెంట్ టు c/d. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. సో ఇక్కడ మీరు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఈక్వేషన్ అన్న రైట్. 4a/4c, 4b/4d, 4a+4b/4c+4d, 4a-4b/4c-4d. ఇదే మనకు వస్తుంది. ఈ అది టక్కున లాజిక్ మనకు కనెక్ట్ చేయగలగాలి. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి టక్కున లాజిక్ కనెక్ట్ చేయగలిగితే టక్కున ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూషన్ కూడా రైట్. వై అండ్ సార్, ఆ మొత్తం a/c ఈక్వలెంట్ ఇప్పుడే చెప్పాను కదా సార్, a/c ఈజ్ ఈక్వలెంట్ టు 4a/4c, b/d ఈజ్ ఈక్వలెంట్ టు 4b/4d. ఇది ఈక్వేట్ సమ్ చేయొచ్చు, లేకపోతే డివైడ్ కూడా. ఇప్పుడే కదా నేను ఎగ్జాంపుల్స్ రాసింది. 4a-4b / 4c-4d.
ఇదే కదా సార్ ఇచ్చింది ఈక్వేషన్, ఇది 7 తోటి మల్టిప్లై చేశాను, 4a + 7c, 4a - 7d. సో 4a + 7b ఇక్కడ నేను నీట్గా రాస్తాను, రైట్. ఇది మళ్ళీ రాయడం ఎందుకని ఆ ఈక్వేషన్ చెప్పాను సార్. ఇక్కడ చూడండి, అదేమో 4a / 4c, ఇదేమో 7b / 7d. యాడ్ చేస్తే 4a + 7b / 4c + 7d, ఇదే వాల్యూ 4a - 7b / 4c - 7d. సో ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది, అదే క్వశ్చన్.